హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథల బడి. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు రైతు పెట్టుకున్న అర్జీ. ఒక ఊళ్ళో ఒక పేద రైతు ఉండేవాడు. వాడికి ఉన్న ఆస్తి ఒక బక్క ఆవు మాత్రమే. దాన్ని మేపుకునేటందుకు కూడా పేద రైతుకు అవకాశం లేకనే అది అలా చిక్కిపోయింది. ఆ ఆవును రైతు తన దొడ్లోనే కట్టిపెట్టి గడ్డి పరకలు మేయనిచ్చేవాడు. పేద రైతు దొడ్డిని ఆనుకొని ఒక పెద్ద భూస్వామి ఆవరణ ఉన్నది. ఆ ఆవరణలో పశువుల మేత గడ్డి ఏపుగా పెరిగి ఆవుకు కమ్మని వాసన తగిలింది. అది రెండిళ్ల మధ్య ఉన్న కంచెలో గల కంత నుంచి భూస్వామి ఆవరణలోకి దూకి అక్కడి గడ్డి మేయసాగింది. ఇది చూసి భూస్వామి నౌకరు ఒక దుడ్డుకర్ర తెచ్చి ఆవు తల పగలగొట్టాడు. ఒక్క దెబ్బకే అది కాస్త చచ్చి ఊరుకుంది. రైతు భూస్వామి వద్దకు పరిగెత్తి తనకు జరిగిన అన్యాయం గురించి మొరపెట్టుకున్నాడు. భూస్వామి ఆ రైతు చెప్పిన మాటలు, తన నౌకరు చెప్పిన మాటలు విని, నీ ఆవును ఊళ్ళో వాళ్ళ దొడ్ల మీదకి తోలటమే కాక అన్యాయం జరిగిందంటావా? వీణ్ణి మన ఇంటి బయట గుంజకు కట్టి 10 దెబ్బలు కొట్టి పంపించు అని తన నౌకరుతో అన్నాడు. పేద రైతు ఆవును కోల్పోవడమే గాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి, మనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏంటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చేయి. పేదరైతు ఆవును కోల్పోవడమే కాక భూస్వామి నౌకరు చేత దెబ్బలు కూడా పడి ఇంటికి వచ్చి అంతా తన భార్యతో చెప్పాడు. భూస్వామి, మనకు న్యాయం చెయ్యకపోతే ఆగుతుందా ఏంటి? నువ్వు వెళ్ళి ఏకంగా రాజుగారికే ఫిర్యాదు చేయి. రాజుగారు అన్యాయం జరగనివ్వడు, మనకు న్యాయం చేస్తాడు అన్నది రైతు భార్య. అయితే రాజుగారికి జరిగిందంతా స్పష్టంగా నివేదించడం ఎలాగా? అర్జీలు రాసుకునేటందుకు ఆ భార్యాభర్తలు చదువుకున్న వాళ్ళు కాదు. అందుచేత వాళ్ళు ఒక కొయ్య పలక తెచ్చి దాని మీద ఒక బొమ్మ గీశారు. అందులో రైతు ఇల్లు, భూస్వామి ఇల్లు, మధ్య ఉన్న కంచె, ఆ కంచెలో కంత, భూస్వామి నౌకరు ఆవును చంపిన చోటు, ఆ నౌకరే రైతును కొట్టడానికి కట్టేసిన గుంజ అన్నీ గుర్తులు పెట్టారు. బేష్, ఇది చూస్తే రాజుగారికి జరిగిందంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అర్థమవుతుంది. నీకు దారిలో తినడానికి రొట్టెలు మూటగట్టి ఇస్తాను, నువ్వు రాజుగారి నగరానికి బయలుదేరు అన్నది రైతు భార్య. రైతు బయలుదేరి మధ్యాహ్నానికల్లా ఒక వనంలోకి ప్రవేశించాడు. అది రాజుగారి వనం. ఆ వనంలో రైతుకు ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి రాజుగారే. అయితే ఆయన మామూలు దుస్తులతో ఉండడం చేత రైతు ఆయన్ను చూసి రాజు అనుకోలేదు. దన్నాలు బాబు అన్నాడు రైతు. శుభం కలగాలి, ఎవరు నువ్వు, ఎక్కడికి నీ ప్రయాణం అని రాజుగారు అడిగారు. ఏముంది, రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసుకుందామని వెళ్తున్నా. ఇదిగో అర్జీ నా వీపున కట్టుకున్నా. నా ఆవును అన్యాయంగా చంపారులే, ఆకలి మండిపోతున్నది, కాస్త ఈ రొట్టె ముక్క తిన్నాక అంతా చెబుతా అన్నాడు రైతు. ఒక వాగు పక్కన రాజు రైతు చతికిలబడి కూర్చున్నారు. రైతు తాను తెచ్చుకున్న రొట్టెలోనూ వెన్నలోనూ సగం రాజుకిచ్చాడు. ఇద్దరూ తినడం ముగించి వాగులో ఇంత చల్లని నీరు తాగారు. ఏది నీ అర్జీ అన్నాడు రాజు. రైతు తాను తయారు చేసుకొచ్చిన పలక తీసి, ఇదిగో ఇది మా ఇల్లు, ఈ ఇల్లు భూస్వామిది, ఇది కంచె, ఇక్కడ కంత ఉన్నది, ఈ కంతలో నుంచి మా ఆవు దూరి వారి ఆవరణలో ప్రవేశించింది, ఇక్కడ భూస్వామి గారి మనిషి మా ఆవును దుడ్డుకర్రతో కొట్టి చంపాడు, ఇంత అన్యాయమా అని నేను పోయి భూస్వామితో మొరపెట్టుకుంటే ఇదిగో ఈ గుంజకే నన్ను కట్టేసి 10 దెబ్బలు కొట్టి దిక్కున్న చోట చెప్పుకోమన్నారు అంటూ అంతా వివరించాడు. ఇంకే, దీన్ని నాకు చూపించినట్టే రాజుగారికి చూపించు, నీకు న్యాయం జరుగుతుందిలే, ఇక నేను వస్తా అంటూ రాజు సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు. రైతు మర్నాడు తన అర్జీ పలక పట్టుకొని దర్బారుకు వెళ్ళాడు. దర్బారులో రాజుగారు కిరీటము, ఇతర రాజలాంఛనాలు ధరించి ఎత్తుగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే వరుసగా 12 మంది మంత్రులు కూర్చొని ఉన్నారు. రాజును గుర్తించలేక రైతు అర్జీ పలకను చివరి కూర్చున్న మంత్రికిచ్చి
అయ్యా, ఈ అర్జీ చిత్తగించండి. భూస్వామిగారి మనిషి నా ఆవును చంపడము, నన్ను గుంజకు కట్టి కొట్టడము అంతా ఇందులో ఉంది, చిత్తగించండి అన్నాడు. మంత్రి ఆ పలకను యగాదిగా చూసి, ఇదేమిటో నాకు కొంచెం కూడా బోధపడటం లేదు, ఇదేమర్జీ అంటూ దాన్ని తన పక్కన ఉన్న మంత్రికి ఇచ్చాడు. ఆ మంత్రి కూడా పలకను యగాదిగా చూసి, ఇది అర్జీ కాదు, ఈ వెర్రివాణ్ణి బయటకు గెంటండి అన్నాడు. అంతలో రాజుగారు కలగజేసుకుని, దాన్ని నాకు పంపించండి అన్నాడు. రైతు తెచ్చిన అర్జీ పలక ఒక్కొక్క మంత్రే అందుకొని చూసి తల అడ్డంగా తిప్పి తన పక్కన వాడికి ఇచ్చాడు. చివరకు ఆ అర్జీ పలక రాజుగారికి చేరింది. ఆయన దాని కేసు చూసి, ఇది అర్థమవుతూనే ఉన్నది, ఏమో ఇలారా అని రైతును పిలిచాడు. ఇది నీ ఇల్లు, ఇది భూస్వామి ఇల్లును అవునా అని రాజుగారు అడిగాడు. చిత్తం అన్నాడు రైతు. ఇది కంచెలో కంతలాగుంది, ఇందులో నుంచే కదా నీ ఆవు భూస్వామి ఆవరణలోకి చొరబడింది అన్నాడు రాజు. మరేనండి అన్నాడు రైతు. మిగిలింది కూడా తెలుస్తూనే ఉంది, భూస్వామి మనిషి ఇక్కడ నీ ఆవును చంపి ఉంటాడు, నిన్ను ఈ గుంజకు కట్టి కర్రతో కొట్టి ఉంటాడు అన్నాడు రాజు. తమరు ఉన్న సంగతి సరిగా కనిపెట్టారండి అన్నాడు రైతు దిగులుగా. సరే, నువ్వు మీ ఇంటికి తిరిగి వెళ్ళి నేను న్యాయం చేస్తానని నీ భార్యతో చెప్పు అన్నాడు రాజు. రైతు రాజుగారికి దన్నాలు పెట్టి మంత్రులకేసి కోపంగా చూసి ఇంటికి వచ్చేశాడు. ఆ సమయానికి రాజుగారి తీర్పు కూడా భూస్వామికి అందింది. భూస్వామి రైతుకు క్షమాపణలు చెప్పుకోవడమే కాక ఒక ఇల్లు, పశువుల సావడి కట్టించి 30 కుంటల పొలము, 7 పాడి ఆవులు ఇచ్చుకునేటట్టు రాజుగారు తీర్పు ఇచ్చాడు. రాజుగారు మనకు న్యాయం చేస్తాడని నేను చెప్పానా లేదా అన్నది రైతు భార్య. రాజుగారికేం, ఆయన ఎంత తెలివైనవాడు, మనం తయారు చేసిన అర్జీ చూస్తూనే అంతా తెలుసుకున్నాడు. కానీ ఆయన దగ్గర 12 మంది ఉన్నారు, వట్టి మట్టి బుర్రలు. అంత తెలివిగలవాడు చవటలను జీతం ఇచ్చి ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు అన్నాడు రైతు ఆశ్చర్యంతో. విన్నారు కదా ఫ్రెండ్స్, మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.